వెల్కమ్ టు MLT తెలుగు ఛానల్. చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు విత్ ప్రూఫ్తో అయితే చూపించడం జరుగుతుంది. కాబట్టి సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఇప్పుడు చూపించాన్ని కూడా డాక్టర్ NTR యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లోనండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి 7th అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో చాలామంది అడుగుతున్నారు ఏమని చెప్పంటే, మేడం ఏమేమి కోర్సెస్ ఉన్నాయని చెప్పి. సో అందుకే మీకు చూపిస్తున్నాను. సో 7th రిలీజ్ చేసిన యొక్క నోటిఫికేషన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్టయితే BSc నర్సింగ్, BPT అండ్ BSc పారామెడికల్కి సంబంధించి సో కోర్సెస్ అయితే ఇవ్వండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్ అండ్ BPT అండ్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ పారామెడికల్లో BSc మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అండ్ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ, ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ, రెనాల్ డయాలసిస్ టెక్నాలజీ, పర్ఫ్యూషన్ టెక్నాలజీ, కార్డియాక్ కేర్ టెక్నాలజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అండ్ అనస్థీషియాలజీ టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ, BSc రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ. ఓకే, ఈ యొక్క కోర్సెస్ అయితే మనకి డాక్టర్ NTR యూనివర్సిటీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించి ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేను మీకు ఇప్పుడైతే చూపిస్తున్నానండి. సో కొంచెం ఈ విధంగా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే చాలామంది సీట్ మ్యాట్రిక్స్ గురించి అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అవునా కాదా అని అడుగుతున్నారు, లేదంటే ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అని చెప్పి అడుగుతున్నారు. సో వీటన్నిటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకైతే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుందండి. సో క్లియర్గా చూడండి, మనకి ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు కదండి. ఇక్కడ 22/2021 నేను లాస్ట్ ఇయర్ దాని ప్రకారం అయితే చెప్తున్నాను. సో ఫస్ట్ ఇప్పుడు మనకి ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది, దాని ప్రకారమే. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో నెక్స్ట్ మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయాలండి. ఓకే, నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి చూడండి ఇక్కడ చూపిస్తున్నారు సీట్ మ్యాట్రిక్స్ అండ్ నెక్స్ట్ ఫస్ట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. సో మీకు ఆల్రెడీ చెప్పాను సీట్ మ్యాట్రిక్స్ అండ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ కూడా రెండు ఒకటేసారి ఉంటాయని. సో మీరు సీట్ మ్యాట్రిక్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో లాస్ట్ ఇయర్ దాన్ని చూపించమని, సో అందుకే అయితే చూపిస్తున్నానండి. ఈ విధంగా దాని మీద సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీరు దేనికి సంబంధించి చెక్ చేసుకోవాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేస్తే మీకు PDF ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు కొన్ని డీటెయిల్స్ అయితే కనిపిస్తే చూడండి. అక్కడ మీకు క్యాస్ట్ వైజ్ అంటే ఫీమేల్స్కి ఎన్ని ఉన్నాయి, జనరల్లో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. అక్కడ SC, FO, BC, FO అలా ఉందనుకోండి. అది ఏంటి అంటే F అంటే ఫీమేల్ అని చెప్పి, ఓకే GN పెట్టున్నది ఏంటంటే జనరల్ అనండి. ఓకే, ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ వాళ్ళైతే లాస్ట్ ఇయర్ మెన్షన్ చేశారు. మనకి ఇయర్ అయితే ఇంకా రాలేదు మనకి, ఎందుకంటే వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఇచ్చినప్పుడు మాత్రం మనకి సీట్ మ్యాట్రిక్స్ అయితే ఇస్తారు. సో అందుకే నేనైతే ఇప్పటివరకు వీడియో చేయలేదు. కానీ ఈ లాస్ట్ ఇయర్ దాని గురించి అంతకుముందు వీడియో చేశాను క్లియర్గా. సో ఒకసారి ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే కూడా చెక్ చేసుకోవచ్చు. చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తున్నాను. అండ్ మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తానండి. సో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడాను. సో ప్రతి ఒక్క క్యాస్ట్ వైజ్ కూడా వాళ్ళైతే ఇవ్వడం జరిగింది సీట్స్ అనేవి. మరి కొంతమందికి డౌట్ రావచ్చు, మరి ఇయర్ ఏమన్నా చేంజ్ అవుతాయి మేడం అని చెప్పి. చేంజ్ అయితే అవ్వచ్చండి, చెప్పలేము. కాబట్టి ఏంటంటే యాజ్టీస్గా లాస్ట్ ఇయర్దే ఉన్నట్టు ఉండాలని ఇయర్ లేదు. సో మనకి వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత అంటే ఆ యొక్క నోటిఫికేషన్ అది ఇచ్చిన వెంటనే మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా ఇస్తారు. కాబట్టి మీకు క్లియర్గా అసలు ఇయర్కి ఎన్ని సీట్స్ ఉన్నాయనేది తెలిసిపోతుంది. మీకు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మనకి ఇయర్ ఇచ్చినా కూడా సీట్ మ్యాట్రిక్స్ అనేది మీకు తెలియచేయడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాము. అండ్ లాస్ట్ ఇయర్ ఇచ్చిన దాన్ని బట్టి మీకు డీటెయిల్స్ కూడా అర్థమైపోతాయి. అండ్ నెక్స్ట్ పారామెడికల్ వెబ్ బేస్డ్కి సంబంధించి అయితే క్లిక్ చేశానండి. సో ఇక్కడ మనకి 19th నుంచి స్టార్ట్ చేసి 22 వరకు ఇచ్చారు. అంటే ఓన్లీ మనకి 4 days మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే టైం అండ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇయర్ కూడా 4 days ఇవ్వచ్చు, లేదంటే ఎక్కువ కూడా ఇవ్వచ్చు. తక్కువైతే ఎవరు, ఎక్కువైతే ఇవ్వచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చాలామందికి తెలీదు. సో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అయితే అండ్ మనకు అసలు ఎన్ని డేస్కి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అనేది రావచ్చు అని కూడా కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ప్రకారం అయితే మనకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన డేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనకి ఒక 6 or 7 daysలో అయితే ఇచ్చేసారండి. సో మనకి కూడా ప్రాసెస్ అనేది వాళ్ళు త్వరగా కంప్లీట్ చేస్తే మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి 6th మరి మనకి ఇస్తామని చెప్పి అయితే వాళ్ళు వెబ్‌సైట్ లో పెట్టడం జరిగింది। సో ఆ విధంగా ఇచ్చినట్టైతే మనకి మాక్సిమం 10th ఆర్ 11th కి అయితే మనకి ఈకో కాలేజ్ వైస్ అలాట్మెంట్ లిస్ట్ కూడా వచ్చేస్తది। సో మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క కాలేజ్కి వెళ్ళి ఫీజు అది పే చేసేసి మీరు రిపోర్ట్ చేస్తే సరిపోతుందన్నమాట। సో ప్రాసెస్ ఏంటని అడుగుతున్నారు కాబట్టి ఇదేండి, ఫస్ట్ మనకి ఎలిజిబుల్ లిస్ట్ వచ్చింది, తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రావాలి, తర్వాత వెబ్ ఆప్షన్స్ అండ్ వెంటనే సీట్ మ్యాట్రిక్స్, నెక్స్ట్ కాలేజ్ వైస్ అలాట్మెంట్। సో ప్రాసెస్ అయితే అదేండి। అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు బీఎస్సీ నర్సింగ్కి బీపీటీకి ఎలిజిబుల్ లిస్ట్ వచ్చిందా అని చెప్పి। సో అందుకే నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, మనకి ఎక్కువ పారామెడికల్ ఎలిజిబుల్ లిస్ట్ అని ఉన్న చోటే మనకి అందులోనే పారామెడికల్ కోర్సెస్ బీపీటీ బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి కంప్లీట్ ఎలిజిబుల్ లిస్ట్ అండి ఇది। సో పారామెడికల్లోనే మనకి ఒక 3 కోర్సెస్ కూడా కలిపేసి అన్ని వాటికి కలిపి ఇవ్వడం అయితే జరిగింది। ఒక్క పోస్ట్ బేసిక్ నర్సింగ్ మాత్రం స్పెషల్గా ఇచ్చారు। పారామెడికల్లోనే బీఎస్సీ నర్సింగ్ బీపీటీ ఇవన్నీ కూడా అయితే ఎలిజిబుల్ లిస్ట్ ఉండడం జరిగింది। సో అదొకటి గమనించండి, చాలామంది అడుగుతున్నారు మేడం బీఎస్సీ నర్సింగ్కి వచ్చిందా ఎలిజిబుల్ లిస్ట్ అండ్ బీపీటీకి వచ్చిందా అని చెప్పి। సో అందుకే చెప్తున్నాను। సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీకు డిస్క్రిప్షన్లో ఆ యొక్క లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ది ఒకసారి క్లియర్గా మన యొక్క లాస్ట్ ఇయర్ కూడా సీట్ మ్యాట్రిక్స్ కావాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు అండ్ ఫర్దర్ ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చిన వీడియో చేయడం జరుగుతుంది। అండ్ మనకి వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా మనకి 6th అయితే రిలీజ్ చేస్తామన్నారు। సో రిలీజ్ చేయగానే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను। అండ్ లాస్ట్ క్వశ్చన్ అండి, చాలామంది అడుగుతున్నారు మేడం ఎన్ని ఫేజెస్ ఉంటాయి అని చెప్పి। ఇప్పుడు మనకి ఫస్ట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ జరిగిన తర్వాత నెక్స్ట్ మనకి 2 ఫేజెస్ ఉంటాయండి ఓవరాల్గా మనకి ఇక్కడ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ అండ్ ఎఫిలియేటెడ్ కాలేజెస్కి సంబంధించి 3 ఫేజెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది। సో కాబట్టి ఇన్ కేస్ ఫస్ట్ ఫేజ్లో ఎవరికైనా సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్లో అయితే సీట్ కోసం మీరైతే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు। సెకండ్ ఫేజ్లో రాకపోయినా థర్డ్ ఫేజ్లో కూడా పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది। థర్డ్ ఫేజ్ తర్వాత అయితే మనకి ఏ విధమైన అవకాశం అయితే ఉండదు। సో అదొకటి గుర్తుపెట్టుకో। అండ్ నెక్స్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకుంటే మీకు సీట్ అనేది వచ్చే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి కూడా వీడియో అయితే చేస్తానండి। సో ఈ యొక్క వీడియోకి సంబంధించి ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను। సో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం లైక్ చేయండి అండ్ ఫర్దర్గా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకు తెలియజేయడం జరుగుతుంది। ఇప్పటివరకు ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి, ఆల్ ఆన్ నోటిఫికేషన్ యాక్టివేషన్లో పెట్టుకోండి। ఆల్ ఆన్ నోటిఫికేషన్ యాక్టివేషన్ పెట్టుకుంటే మాత్రం నాకు వీడియోస్ అన్నీ మీకు స్కిప్ అవ్వకుండా రావడం అయితే జరుగుతుంది। అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।